జాతర ముగిసింది. ఇక సమ్మక్క సారలమ్మల హుండీల ఆదాయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు రావడంతో అమ్మవారికి ఎవరికి తోచినంత వారు కానుకలు సమర్పించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. జాతర ముగిసిపోయింది. అమ్మవార్లు జనం నుంచి వనప్రవేశం కూడా చేసేశారు. ఇక మిగిలింది అధికారుల కూడికలు, తీసివేతలు, లెక్కలు అన్ని. వాస్తవానికి హుండీల ఆదాయం పైన ఈసారి ప్రధాన చర్చ సాగుతుంది. ప్రధాన దృష్టి కూడా ఈ హుండీ ఆదాయం పైన ఉంది. వాస్తవానికి ఆదివాసీ జాతర ఇది. ఆదివాసీ సంస్కృతిలో హుండీ ఆదాయం అనేది ఎప్పుడు లేదు. దాదాపు 914 సంవత్సరాల చరిత్ర కలిగిన మేడారం జాతరలో హుండీల చరిత్ర, హుండీలలో డబ్బులు లెక్కింపు చరిత్ర 1982 నుంచి మొదలైంది. 1982లో కేవలం 100,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసింది. అప్పుడు 90,000 ఆదాయం వచ్చింది. ఆ తర్వాత క్రమేణా హుండీల అంటే ప్రభుత్వ ఖర్చులు పెరుగుతున్నాయి, హుండీ ఆదాయం కూడా పెరుగుతుంది. 1996లో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత జనం కూడా విపరీతంగా పెరుగుతూ వస్తున్నారు. ఈసారి ఆశించిన దానికంటే ఎక్కువగా వస్తారని అధికార యంత్రాంగం ఆశించింది. అదే స్థాయిలో జనం కూడా వచ్చారని కూడా భావిస్తుంది. ప్రస్తుతం ఈసారి మనం 2016 జాతర చూసినట్టయితే 2014 జాతరలో హుండీ ఆదాయం 7,96,00,000 మాత్రమే వచ్చింది. అంటే దాదాపు 8,00,00,000 హుండీ ఆదాయం వచ్చింది. అయితే ఈసారి ఆ హుండీ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని కూడా అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు ఈసారి 15,00,00,000 హుండీ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందులో భాగంగా గత ఏడాది కేవలం 350 హుండీలు మాత్రం ఏర్పాటు చేస్తే ఈసారి హుండీలు మాత్రం 496 హుండీలను ఏర్పాటు చేయడం జరిగింది. 496 హుండీలలో ఎన్ని నిండుకొని ఉన్నాయి, ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయని అనేది అధికారులు ఇప్పుడు కూడా చూశారు. పూర్తిస్థాయిలో 496 హుండీలకు గాను 496 హుండీలు పూర్తిస్థాయిలో నిండుకున్నాయి. గత ఏడాది అంటే 2014 మేడారం జాతరలో 8,00,00,000 ఆదాయం వస్తే ఈసారి 2016 మేడారం జాతరలో హుండీ ఆదాయం దాదాపు 15,00,00,000 వస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు ఉండి లెక్కింపు హనుమకొండలోని టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో జరుగుతుంది. అది 2 రోజుల తర్వాత, అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా 2 రోజుల సమయం పడుతుంది. 2 రోజుల తర్వాత హుండీ ఆదాయం దాదాపు వారం పాటు లెక్కిస్తారు. వారం పాటు లెక్కించిన అనంతరం ఎంత వస్తుంది హుండీ ఆదాయం అనేది తెలుస్తుంది. గతంలో అమెరికన్ డాలర్లు వచ్చాయి, దాదాపు 4 దేశాల కరెన్సీలు వచ్చాయి, వెండి బంగారం ఆభరణాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి.